కోరుకునేటటువంటి మహాపండుగనే బోనాల పండుగ. కాబట్టి ఇలాంటి సందర్భంలో స్వరాష్ట్రంలో ఉద్యమాలు చేసిన సాధించినటువంటి నాయకుడైనటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ మనం గొప్పగా జరుపుకుంటున్నాం, రాష్ట్ర పండుగ జరుపుకుంటున్నాం. అలాంటి పండుగ జరుపుకుంటున్నటువంటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, చల్లగా ఉండాలి. పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ గారు, ప్రభుత్వం, ప్రజలు సుఖాలతో ఉండాలి, సౌఖ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని లాల్ దర్వాజ శివవాయిన అమ్మవారిని హృదయపూర్వకంగా ప్రార్థించడం జరిగింది. సర్వే జన సుఖనోభవంతు, ఎవరైతే దేవుడిని కొరుస్తారో వారందరూ చల్లంగా ఉండాలి, కొలవరు వాణి కూడా చల్లంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేయండి. జై తెలంగాణ. డిసి కమిషన్ చైర్మన్ డిఎస్ రాములు గారు రెండు మాటలు మాట్లాడుతున్నా కోరుతున్నాము. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ నిర్వహించుకుంటున్నటువంటి భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి బోనాల పండుగ, మన వ్యవసాయ తరుల యొక్క వేలాది సంవత్సరం జరుగుతున్న పండుగ, ఇక్కడ లాల్ దర్వాజాలో 110 సంవత్సరాలు జరుగుతున్న పండుగ. లక్షలాది ప్రజలని, లక్షలాది భక్తులని ఎంతో వారి కోరికలు నెరవేరుస్తూ మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని స్ఫూర్తిని తీస్తున్నది ఈ ప్రజల పండుగని మనం జరుపుకున్న సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు. ఈ పండుగని రాష్ట్ర ప్రభుత్వం సాధికారికంగా నిర్వహించడం మన జన రాష్ట్రం సాధించడం వల్ల మాత్రమే సాధ్యపడింది. ఈ పండుగ నిర్వహించినటువంటి నిర్వాహకులకి, అధ్యక్షుడికి, కార్యదర్శికి, అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జై ధనేశ్వర ఆయన అమ్మవారికి, జై ధనేశ్వర ఆయన అమ్మవారికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మన ఆలయ కమిటీ చైర్మన్